మీలో ఎంతమందికి తెలుసు డైలీ మనం ఇన్స్టాగ్రామ్లో గివ్అవే ఇస్తున్నామని? అదే టీమ్ కోడ్ ఇచ్చి గివ్అవే ఇవ్వడం. ఎలా అంటే, సో మనం ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఒక స్టోరీ పెట్టాం, ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ ఇచ్చి నన్ను మెన్షన్ చేస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానన్నమాట. సో ఆ క్వశ్చన్ ఏంటో మీరు ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడొచ్చు. సో ఒకతను పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు, అతను యూఐడి వచ్చేసి నేను తీసుకొని రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో రిక్వెస్ట్ పెట్టిన వెంటనే అతను అయితే యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన వెంటనే అతను అడిగిన గిఫ్ట్ వచ్చేసి ఎన్ని డైమండ్స్ అయినా మనకు అనవసరం, మీరు ఏది అడిగితే గిఫ్ట్ అయితే పంపిస్తాను. సో అతను వచ్చేసి ఈ బండిల్ అయితే కావాలని అయితే అడగడం జరిగింది అనమాట. సో నేనైతే వెంటనే ఆ బండిల్ సెలెక్ట్ చేసుకుని అతను అయితే పంపించాను అనమాట. మీకు కూడా ఎగ్జైటింగ్ గివ్అవేస్ డైలీ పెడతాను, ఏదో ఒక నేను స్టోరీ టీమ్ కూడా అయినా ఇస్తాను, లేదా క్వశ్చన్స్ అయినా అడుగుతాను. సో మీ ఇష్టమే. మీరు మన ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ ని డైలీ ఫాలో అవ్వండి, ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా మీరు గెలవచ్చు అనమాట. ఎందుకంటే డైలీ మనం గివ్అవేస్ ఇస్తూనే ఉన్నాం కదా. సో డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాస్ట్ గా వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సోలో వెర్సెస్ స్క్వాడ్ విత్ B2K బండిల్. ఒకప్పుడు సోలో వెర్సెస్ స్క్వాడ్ అంటే B2K అని ఉండేది అనమాట. B2K ప్రెసెంట్ వీడియోస్ కూడా పెట్టట్లేదు. సో కానీ మనమైతే B2K ఛాలెంజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ B2K ఆవాహయామి, B2K ఆవాహయామి, B2K వచ్చేసా మిత్రమా, వచ్చేసా. సో అలా B2K అయితే వచ్చేసాడు అనమాట. ఇప్పుడు మనలో దూరేశాడు. ఇప్పుడు మనం B2K స్టైల్లో సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో తను వచ్చేసి PC ప్లేయర్, ప్రెసెంట్ ఫ్రీఫైర్ అయితే ఆడట్లేదు అనమాట. బట్ మనమైతే B2K స్టైల్ ఇప్పుడు ఆడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ అకౌంట్ కి హెడ్ షాట్ వేయండి. ఓకేనా? సో ఓకే, మనకైతే UMP ఎగ్జామ్ అయితే దొరికింది. సో ఇక్కడ నేను గోడలో కింద దూరుతున్నానండి. ఇప్పుడు నాకు B2K ఆత్మ దూరాడు కదా, ఆత్మ దూరడం వల్ల నాకు శక్తులు ఏమైనా వచ్చాయా గోడల నుంచి దూరేయగలనా అని నేను ట్రై చేస్తున్నాను. జస్ట్ కిడింగ్. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎనిమీస్ ఇక్కడే పేల్ చేసుకున్నారు. అప్పుడు 39 అయిపోయింది. సో ఇద్దరు ఒక ఎనిమికి అయితే హెడ్ షాట్ కొట్టాను అనమాట. వాళ్ళే తీసుకున్నాడు. లాంగ్లో ఇంకొక ఎనిమి అయితే ఉన్నాడు. సో మన దగ్గర వెస్ట్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనమైతే బోన్ ఫైర్ యూస్ చేసాం. వాడు రెడీగా ఉన్నాడు, వాడికి తెలియదేమో మనం రెడీగా ఉన్నామని హెడ్ షాట్ ఇవ్వడానికి. సో ఫైనల్గా డౌన్ అయితే అయిపోయాడు అనమాట. ఇంకా రిమైనింగ్ ఎదురుగా ఒక ఎనిమిది వచ్చేసి వాల్ అయితే వేసుకున్నాడు. రారా నాన్న, నీ వాల్ కూడా పోతుంది, నేనే వస్తున్నా కిందకి. వచ్చాడు ఆ యార్. సో అతను కాదు ఇంకో ఎనిమిదిలా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఎనిమికి పిలకున్నట్టుగా ఉంది, గమనించారా? నేను గమనించా, మీరు గమనించారా లేదో మీకు చూపెడతానండి పిలకుందా లేదో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి అయితే వచ్చాడు అనమాట ఎనిమి. పిలక ఎనిమి ఎక్కడ ఉన్నావు? అరే యార్ కిందకి వెళ్ళిపోయాడా? సో కిందనే ఉన్నట్టుగా ఉన్నాడు పిలక. సో వస్తున్నానరా పిలక, పిలకనా? ఇగుండి గుడి ఇక్కడ ఉన్నాడు అనమాట పిలకగాడు. అరే మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది, హెడ్ షాట్ కొడదాం. నువ్వు నన్ను ఏం చేయలేవురా, నన్ను ముట్టుకోలేవురా, పట్టుకోరా, చూసుకుందాం. అయిపోయాడు, అరే మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు. సో ఫైనల్గా మనమైతే డౌన్ చేసామన్నమాట మన పిలకగాడిని. ఓకే, సో కిల్ కూడా వచ్చేసింది. అలాగే వచ్చేసి ఫాస్ట్గా డౌన్ అయిపోయింది. నేను ఎజెక్ట్ అయ్యే టైంకి, అంటే మనం ఎజెక్ట్ అయ్యేటప్పుడు దిగేసి కొంతసేపు వెయిట్ చేస్తాం కదా B2K ఆవాహయామి అనేటప్పుడు. సో అందుకే టైం పట్టింది. ఎదురుగా ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. సో ఎనిమిదికి హెడ్ షాట్ అయితే కొట్టేసామన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళి మనం క్లియర్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక నేడు అయితే వేసేద్దాం. నేడు గాల్లో ఉన్నప్పుడే చచ్చిపోయాడు. ఓకే, సో 3 kills అయితే వచ్చాయి. ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడనమాట. సో ఎనిమి వచ్చేసి పారిపోతున్నాడు. ఎక్కడికి పోతాను నేను చూస్తాను. ఆహా, అలాంటి టెక్నిక్లు చిన్నప్పుడే వాడేశాను అన్న, కవర్ ఫైట్లు అలా కాదు, ఇలా కొట్టాలన్నమాట. పాపం కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా ఉన్నాడు. ఓకే గైస్, సో మనం 4 kills అయితే కొట్టామన్నమాట. ఇంకా పీక్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇంత ఈ మధ్య పీక్లో వచ్చేసి దాదాపుగా 10 kills అయితే కొడుతున్నాం అనమాట. ఈసారి ఎన్ని కిల్లు కొడదామో ఒకసారి మనం చూద్దాం. 4 kills అయితే కొట్టేసామన్నమాట. ఇంకా ఎనిమిది ఎంతమంది ఉన్నారో నాకైతే ఐడియా లేదు. సో మనమైతే డబుల్ డోర్లో కంప్లీట్ చేస్తాం, అలానే ఈ మల్టీ విండోస్లో కూడా కంప్లీట్ చేసామన్నమాట. సో 4 kills వరకు కొట్టాం. మనం వెతకాలి ఇక్కడ నుంచి, కనబడతారా లేదా మరి. అదిగోండి ఇంకో 8 అయితే వచ్చాడనమాట. ఈ వైట్ బండిల్ అందరికీ ఫ్రీగా ఇచ్చాడా? నాకు తెలియదు అబ్బా, ఈ బండిల్ నేను చెక్ చేయలేదు. సో 8కి ఫుల్గా డ్యామేజ్ ఇచ్చామన్నమాట. ఇంకొక బుల్లెట్ కత్తి వద్దురండి, పారిపోతున్నాడు. కత్తితో కొడదామంటే పారిపోతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్న? నో 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 నో, హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు. అరే యార్, సింగిల్ 1 tap కొడితే సరిపోతుంది అనమాట. ఎందుకులే వీడికి రిస్క్, ఊరికి రిస్క్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అసలుకే B2K మనకు కావాల్సింది. ఇప్పుడు మనం B2K ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి AWM కావాలన్నమాట. సో ఓకే, AWM ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమీస్ ఇంకెవరు లేనట్టుగా ఉన్నారు. 5 kills వరకు అయితే కొట్టామన్నమాట. సో ఇక్కడ నుంచి మనమైతే ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోచినాక్ అయితే వచ్చామన్నమాట. సో మనకి పీక్లో వచ్చేసి 5 kills మాత్రం వచ్చాయి ఈసారి. సో పోచినాక్లో ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. అరే చూసారా, మొత్తం 1, 2, 3 మనం కెలకూడదు. మనం కెలిగినట్లయితే మాత్రం అయిపోతాం అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్కేప్ అయ్యి అక్కడ వెళ్ళాలి. సో వాళ్ళైతే మనల్ని చూసారు, చూసినట్టుగానే ఉన్నారు అబ్బా, ఖచ్చితంగా చూసారు. సో చూసినట్టుగానే అదిగోండి చూసారనమాట. సో వాళ్ళు అటు సైడ్ వెళ్ళారు, నేను ఈ సైడ్ వచ్చానమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు నన్ను వెంట పెడుతున్నారు.
సో పైన ఉన్నదంతా కింద ఖచ్చితంగా వచ్చేసి ఉంటారు. అదిగోండి అదిగోండి వచ్చేసారు వచ్చేసారు. సో కొడుతున్నారు అనమాట. బ్యాక్ సైడ్ ఒక ఎనిమి ఉన్నాడు. సో పైన ఉన్న ఫుల్ టీమ్ మొత్తం కిందనే ఉన్నట్టుగా ఉంది. అదిగోండి అదిగోండి లెఫ్ట్ సైడ్ ఒక ఎనిమి. సో రైట్ సైడ్ ఒక ఎనిమి. నో 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 మనం అయితే ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. సో లోగా కనబడినప్పుడు ఫినిష్ చేయాలన్నమాట. సో ఫుల్ స్క్వాడ్ ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసాడు ఇంకోటైతే వచ్చేసాడు. మన దగ్గర బాల్స్ అయితే అయిపోయినమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోవాలి. మనకైతే బాండ్ తో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎదురుగా ఎనిమి వచ్చాడు వాడికి అయితే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కొట్టాను అనమాట. సో బాండ్ అయితే మనం ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. ఇంకొక ఎనిమి వచ్చాడు అనమాట రివ్ ఇవ్వడానికి. రివ్ ఇవ్వక ముందే మనం అయితే హెడ్ షాట్ కూడా డౌన్ చేసాం. OP what a squad wipeout yaar. సూపర్ గా వైపౌట్ చేసాం అనమాట స్క్వాడ్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే AWM ఓ ఓ ఓ ఫైనల్ గా మనం వచ్చేసి AWM తో కొట్టబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి స్క్వాడ్స్ అయితే 8 కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. AWM దొరికేసింది. ఇప్పుడు ఈ B2K ఛాలెంజ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే AWM దొరికింది కాబట్టి. సో ఇంకా ఎనిమీస్ ఎంతమంది దొరుకుతారో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లూట్ లో మనకు కావాల్సిన స్నైపర్ ఏమో సరిపోతుందండి. వామ్మో ఎన్ని వాల్స్ ఉన్నాయి చూడండి. సో ఈ వాల్స్ అన్ని మనకే, వాల్స్ అన్ని మనకే. వీడు ఫ్యాక్టరీ టాప్ లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది చూడండి. సో అక్కడ కనబడుతుంది కానీ ఫ్యాక్టరీ టాప్ మీద ఉన్నట్టుగా ఉన్నాడు. సో మనకి అదిగోండి రైట్ సైడ్ ఫైరింగ్, రైట్ సైడ్ అయితే ఫైరింగ్ వచ్చింది. ఓపెన్ లో ఎనిమి అయితే కనబడట్లేదు. ఖచ్చితంగా టవర్ పైన ఉన్నాడు. అగోండి టవర్ పైన అయితే ఎనిమి ఉన్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో బయటికి అయితే రావట్లేదు. మనమే షార్ట్ రేంజ్కి వెళ్దాం. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ గా వెళ్ళి ఆ చెట్టు తిన్నంగా వెళ్ళాలన్నమాట. జిగ్ జాగ్ మూమెంట్ ఇచ్చుకుంటా మనం టవర్ వైపు అయితే వెళ్ళాలన్నమాట. సో చూడండి మన చెట్టు కవర్ లో ఉన్నాం కాబట్టి నో వరీస్. సో లైట్ లైట్ గా జిగ్ జాగ్ మూమెంట్ కూడా నేనైతే విస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎనిమి ఉన్నాడనైతే కన్ఫర్మ్ అయింది. బట్ ఇప్పుడైతే ఎటువంటి మూమెంట్ అయితే లేదు. అదిగోండి పైన ఎనిమి అయితే ఉన్నాడనమాట. సో ఇంకా రైట్ సైడ్ లో కూడా ఎనిమిస్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ క్రియేట్ చేయాలి AWM షాట్ డౌన్. సో మనమైతే ఇప్పుడు B2K కాబట్టి AWM అయితే పర్ఫెక్ట్ గా యూస్ చేస్తున్నాను అనమాట. చూసుకున్నట్లయితే ఇంకో ఎనిమి వచ్చాడు. ఆ ఎనిమి కూడా AWM తో కొట్టాం. సో ఇంకొక బుల్లెట్ కూడా డౌన్ అయిపోయాడు అనమాట. ఫైనల్ గా చూసుకున్నట్లయితే పై నుంచి ఎనిమి కొడుతున్నాడు. నో 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 పైన కూడా ఫుల్ గా టీమ్ అయితే ఉందన్నమాట. ఓకే మనమైతే ఫుల్ గా క్లియర్ చేసాం. 10 kills అయితే వచ్చాయి. ఇంకా 27 11 అయితే ఉందన్నమాట. సో పైన వచ్చేసి ఫుల్ టీమ్ ఉన్నట్టుగా ఉంది. వాళ్ళు అయితే కొడుతున్నారు. అదిగోండి అదిగోండి బాల్ వేసుకుని అక్కడ మేబీ క్రాస్ ఫైట్ అవుతుందా లేదా నన్ను కొడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. సో రైట్ సైడ్ లో ఒక ఎనిమి అయితే వెళ్తున్నారు అనమాట. అరే 150 అయితే కొట్టాం పర్ఫెక్ట్ గా. ఇంకొక బుల్లెట్ కొడదామనే లోపే వాడు వాల్ అయితే వేసుకున్నాడు. సో ఈసారి మనమైతే ఛాన్స్ ఇచ్చేది లేదనమాట. సో అక్కడ ఎనిమి ఎక్కడ ఎక్కడ ఉన్నాడు అర్థం కావట్లేదు. వెళ్ళి అరే నో 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 అరే నేను కవర్ లో ఉన్నా కూడా నాకు ఎలా పడుతుంది. సో నేను ఈ టవర్ బ్యాక్ సైడ్ ఉన్నాను బట్ నాకు పడుతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మొత్తం ఫుల్ టీమ్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒక ఎనిమి ఉన్నాడు. బ్లాక్ డ్రెస్ చూడకూడదు, వైట్ డ్రెస్ చూడకూడదు, ఇంకా ఆరెంజ్ డ్రెస్, మొత్తం ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్. అంటే మొత్తం ఒక టీం అనమాట. వీళ్ళందరూ జోన్కి అయితే వస్తున్నారు. మిస్ అయిపోయిందిరా షీట్. సో మిస్ అయిపోయింది. అరే అరే ఇక్కడి నుంచి మనకు కనబడట్లేదు. మనమైతే ఫాస్ట్గా ఇక్కడి నుంచి జోన్కి అయితే మూవ్ అవ్వాలి. ఎందుకంటే జోన్ మూవ్ అవుతుంది కాబట్టి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళి. సో అటు ఇటు కవర్ చేసుకొని మధ్యలో మనకున్న ఈ లాంచ్ ప్యాడ్ని యూజ్ చేసుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలన్నమాట. సో వాళ్ళు వచ్చేసి నో 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 నీకు ఛాన్స్ ఇవ్వను రా, ఛాన్స్ ఇచ్చేదే లేదు. సో ఇక్కడి నుంచి మనమైతే ఫాస్ట్గా క్లాక్ టవర్కి, అదే ఎంత దూరం వెళ్తామో అంత దూరం పెట్టేశాను. సో ఇక్కడ చూసుకోండి హిట్ లిస్ట్ వాడిన ప్లేయర్ అయితే మన దగ్గరికి వస్తున్నాడు అనమాట. సో ఈ ప్లేయర్ అనుకుంటా. సో ఈ ప్లేయర్ మన దగ్గరికి వచ్చారనమాట. సో 150 అయితే కొట్ట మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఆ ప్లేయర్ని కొట్టేద్దాం టైంలోపే. అరే ఆ టైం అయితే అయిపోతుంది. సో ఫాస్ట్గా మనమైతే ఫినిష్ చేయాలి. టైం అయిపోయేలా ఉందే. ఇంకేంటి 7 seconds ఉంది, అయిపోతుంది. సో మనమైతే ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. నో వాడి దగ్గర కూడా అమౌంట్ డబ్బులు మనకి హెడ్ షాట్ కొట్టాడు. నో 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 అయిపోయింది వాడిని. కొంచెం హెచ్పి మాత్రమే మిగిలింది. సో హిట్ లిస్ట్ యొక్క టైం అయితే అయిపోయింది అనమాట. సో వాడైతే మనమైతే వస్తున్నాడు. సో మనమైతే బాల్ వేసుకొని సేఫ్గా ఉన్నాం. నో ఒరే యార్ ఎవడరా వాడుతున్నాడు స్కైలర్లు ఫుల్ మ్యాప్లోని. సో ఫుల్ మ్యాప్లో స్కైలర్లు అయితే వాడుతున్నారు అనమాట. నో అరే యార్ పైన కూడా ఎనిమిస్ ఉన్నారు. సో వీడి కిల్ మనకు వస్తుందా లేదా నాకైతే డౌట్గా ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎస్కేప్ అవ్వాలి అంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా. సో బ్లాక్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ మనం అయితే స్పాట్ చేస్తారు. వాళ్ళకైతే క్రాస్ ఫైట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి. మినీ లాంచ్ ప్యాడ్ యూస్ చేసుకొని ఎందుకంటే మనం జోన్కి రానివ్వకుండా ఆపడానికి చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా జంప్ అయితే అయిపోయాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం సేఫ్ జోన్లో పడతాం అనుకుంటా. మనతో పాటు ఇంకోటి కూడా దిగుతున్నారు అనమాట. సో ఫాస్ట్గా వాడిని మనం ఫినిష్ చేయాలి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ దిగడం అనమాట. సో మొత్తం క్రాస్ ఫైట్స్. సో ఎలా కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎలా ఫాస్ట్గా తగ్గిపోయే అవకాశం ఉంది. మనం ఫాస్ట్గా వెళ్ళి ఎనిమిస్ అయితే కొట్టాలి. సో మనకు చాలా తక్కువ కిల్స్ వచ్చాయనమాట. ఓన్లీ 10 kills వచ్చాయి. మనం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఇదిగోండి నో 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 అరే యార్ నేను చూసుకోలేదు. సో మనం అయితే డౌన్ చేసాం అనమాట. ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. సో లాంగ్ రేంజ్ లో వచ్చేసి ఎనిమిస్ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. నో 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 అరే యార్ ఫుల్ టీమ్ అయితే వచ్చింది. ఎక్కడికైతే మనం ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి. సో వాళ్ళ టీమ్మేట్స్ కూడా వచ్చారనమాట. అరే యార్ నో యార్ స్కైలర్స్ యూస్ చేస్తున్నారు. వీళ్ళైతే మనం ఎక్కడి నుంచి ఫాస్ట్గా కిందకి అయితే వెళ్ళిపోతాం. సో కిందకి వెళ్ళిపోయి వచ్చేసాడు కింద కూడా. నో అరే ఆగంట అరే వద్దు కొట్టకండి కొట్టకండి. వెయిట్ 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 వచ్చేసాడు. ప్లీజ్ వెయిట్ గాబరొద్దు. నన్ను ఊపిరి తీసుకొని నువ్వు ప్రాణం బిగబట్ట నువ్వు. ఇప్పుడు తెలుసుకుందానండి. ఓకే మనమైతే పూర్తిగా మెడికేట్ అయితే హీల్ చేసాం అనమాట. ఇప్పుడు రెండర్ తెలుసుకుందాం. వెనక నుంచి వచ్చి కొట్టడానికి చూస్తారా IPR మీరు. వీడు పక్క నుంచి వాళ్ళైతే బదులు కొడుతున్నాడు. మనమైతే ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం. సో పైన వచ్చేసి ఎవరున్నారో చూద్దాం.
నాకు తెలిసి పైన ఎవరో ఉండరు, నన్ను నేలైతే వేసాను, పైన ఎవరో లేరనమాట. మనమైతే ఎనిమిస్ కోసం వెయిట్ చేద్దాం. అరే ఇక్కడ మొత్తం క్రాస్ ఫైట్ అవుతుంది, ఇప్పుడే మనకు కిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇవ్వండి కింద ఎనిమిస్ అయితే ఉన్నారు, ఒకరైతే డౌన్ చేస్తాం. సో ఫాస్ట్గా ఫినిష్ కూడా తీసేయాలి. ఓకే, సో ఇంకొక ఎనిమి ఖచ్చితంగా ఈ సైడ్గా వస్తాడు. సో ఎనిమి అయితే డౌన్ అయినట్టుగా ఉన్నాడు, మనమైతే లైట్గా డ్యామేజ్ ఇచ్చాం. ఓకే, ఫైనల్గా మనకైతే కిల్ అయితే వచ్చిందనమాట. లాంగ్ రేంజ్ నుంచి ఎవరు కొట్టారంటారు మనల్ని? సో ఏడబ్ల్యూఎంతో ఒక హెడ్ షాట్ కొడదాం అనుకుంటున్నాను. సో ఛాన్స్ రాలేదు. అరే యార్, ఏమైంది, చనిపోయాడు. సో మనం డ్యామేజ్ ఇచ్చిన కిల్ పోయిందనమాట. సో మన బ్యాక్ సైడ్ ఒక ఎనిమి అయితే ఉన్నాడు. ఈ ముందును కూడా ఖచ్చితంగా ఎనిమిస్ ఉండుంటారు, ఎందుకంటే మనం చచ్చాడంటే ఖచ్చితంగా ఎవరో కొట్టుంటారు. ఎక్కడి నుంచి కొట్టాడో చూడాలి. ఇగోండి ఇక్కడైతే ఫైరింగ్ అయితే వస్తుందన్నమాట. ఎదురుగా ఈ షెడ్లో అయితే ఎనిమి ఉన్నాడనమాట, బయటకి అయితే రావట్లేదు. సో జోన్ మూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. అక్కడ జోన్ ఉందనుకుంటున్నాను నేనైతే. సో అక్కడైతే ఖచ్చితంగా ఒక ఎనిమి అయితే ఉన్నాడు, మనం స్పాట్ చేయాలి. ఇగోండి బ్యాక్ సైడ్ ఎనిమి. అరే నో 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 నో, హెడ్ షాట్ అయితే కొట్టాడు. ఖచ్చితంగా మీరు కూడా స్కైలర్ వాడండి, అరే చీ క్రోనో వాడండి. సో క్రోనో వాడినట్టు అయితే పర్ఫెక్ట్గా మనం ఎస్కేప్ అవుతాం అనమాట. మనం బతకడం కావాలి, ఎనిమిని కొట్టకపోయినా పర్లేదు, బతికినట్లయితే ఎంతమంది ఎనిమిస్ నేను కొట్టచ్చు. అది మీరు మైండ్లో పెట్టుకుని గేమ్ అయితే ఆడండి, ఓకేనా? సో ఈ 20% బ్యాటరీ ఇంకా రాలేదేంటబ్బా అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా, అది కూడా వచ్చేసింది. సో ఎనిమి నన్ను అక్కడ లేను, అక్కడ ఉన్నాం అనుకుంటున్నావు ఇంకా? అయ్యో అక్కడ స్కైలర్ లేసుకుంటున్నాడు. సో హెడ్ షాట్ ప్యూర్గా కొట్టాం అనమాట. ఇంకొక బుల్లెట్ ఎంత కొట్టాలరా నీకు? ఓకే ఫైనల్గా మనం అయితే ఫినిష్ చేసామన్నమాట. ఇంకా 5 అంత స్పీడ్గా 5 వచ్చింది అబ్బా. ఓన్లీ 13 kills మాత్రమే కొట్టాం మనం, డైరెక్ట్గా 5 వచ్చేసింది. సో ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎనిమి ఉన్నాడు. అదిగోండి అదిగోండి అదిగోండి, ఎనిమి కనబడడా? వీడికి ఖచ్చితంగా హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ ఇచ్చేసామన్నమాట. సో B2K స్టైల్లో మనం హెడ్ షాట్ కూడా కొట్టేసాం మేడబ్ల్యూఎంతో. లాంగ్ రేంజ్లో ఫైట్స్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి ఇంకా 2 అవుతుంది, వాళ్ళందరూ కొట్టేసుకుంటున్నారు. జోన్ అయితే మన వైపు మూవ్ అవుతుంది అనమాట, మన సేఫ్ జోన్లోనే ఉన్నా, వాళ్ళందరూ సేఫ్ జోన్కి రావాలి. సో ఇంకా ఇద్దరైతే ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకే టీం అనుకుంటున్నాను, వెయిట్ చేద్దాం ఇక్కడ వచ్చేసి. సో వాళ్ళిద్దరు కూడా కొట్టేసుకున్నారు. సో అక్కడ చూసుకోండి వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అనమాట. నాకు అది ముందే తెలిసినట్లయితే ఫాస్ట్గా వెళ్ళి కిల్ తీసుకునేవాడిని కదా. సో ఇద్దరికి ఒక ఎనిమి ఉంటాడు ఖచ్చితంగా. చూడలేదు, మళ్ళీ హెడ్ షాట్ కొడదాం. అరే హెడ్ దగ్గర కొట్టానబ్బా. అరే బాడీ షాట్ ఎలా పడుతుంది రే, పర్ఫెక్ట్గా హెడ్ కొడితే మిస్ అయిపోయింది. సో ఇంకేముంది, ఇంకా 50 HP అనమాట. బయటకు వస్తే AWMతో కొట్టేద్దాం. సో మనడు బయటకు వచ్చేలా లేడనమాట, కానీ AWMతోనే ఫినిష్ చేద్దాం. ఓపీ, ఫైనల్గా మనం వచ్చేసి బూయా అయితే కొట్టేసామన్నమాట B2K ఛాలెంజ్. సో మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వండి, అప్డేట్స్ కనుక వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే డైలీ టీమ్ కోడ్స్ పెడుతున్నాను. సో ఇంకా చాలా డైమండ్స్ ఉన్నాయన్నమాట, చాలా అవకాశం ఉంది మీకు గెలుచుకునేది. డిస్క్రిప్షన్లో ఆ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.